ప్రజలందరికీ కూడా నమస్కారం. సో మనందరికీ కూడా తెలుసు, స్వచ్ఛదనం పచ్చదనం అనేసి ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 9 వరకు తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రామ్ అన్ని గ్రామ పంచాయతీలలో అన్ని మున్సిపాలిటీలలో కూడా టేకప్ చేయడం జరుగుతుంది. మరి దానిలో భాగంగా మన మెదక్ జిల్లాలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలలో, మన మెదక్లో ఉన్న 4 మున్సిపాలిటీలలో కూడా మనం ఈ ప్రోగ్రామ్ టేకప్ చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఈరోజు 9 ఆగస్ట్ రోజు సో ముగింపు కార్యక్రమంలో భాగంగా వన మహోత్సవం అనేది మనం ఏదైతే చెట్లు నాటాల్సిన కార్యక్రమం ఉందో అది పెద్ద ఎత్తున మన జిల్లా వ్యాప్తంగా కూడా సుమారుగా 2 లక్షల చెట్లు మనం ఈ ఒక్కరోజే నాటుతా ఉన్నాం. సో ఇప్పటి వరకు మొత్తం మనం నాటిన చెట్లు కూడా తీసుకుంటే ఇయర్ మన టార్గెట్ ప్రకారం జిల్లా మొత్తంలో కూడా 34 లక్షల చెట్లను కూడా మనం 34 లక్షల చెట్లను కూడా మనం ఇయర్ నాటబోతా ఉన్నాం. ఇటు నిల్వ ఉంచకుండా చూసుకోవడం, వెక్టర్ బాండ్ డిసీజెస్, వాటర్ బాండ్ డిసీజెస్ లాంటివి ఎన్నో ప్రాణానికి హానికరమైన వ్యాధులు, మనకి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, చికెన్ గున్యా లాంటివి వ్యాధులన్నీ కూడా మనం అరికట్టాలంటే ఒకటే ఒక మార్గం, స్వచ్ఛదనంగా ఉండడం. సో ఇది ప్రభుత్వం యొక్క ఒక్కరి బాధ్యతనే కాదు, ఇది ప్రజలందరిది కూడా ఒక బాధ్యత. ఇది ప్రజలందరూ కూడా వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి వాళ్ళ ఇంటిని ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటారో, వాళ్ళ పరిసరాలను అంతా కూడా శుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుంది. మరి 5 రోజుల ప్రోగ్రామ్ అయిపోయింది అనేసి ఎవరు కూడా అనుకోవద్దు. సో ఇది ఒక ఆరంభం మాత్రమే, ఇది అందరికీ ఒక ట్రిగ్గర్ పాయింట్ లాగా ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో ఈరోజు శ్రమదానం ప్రోగ్రామ్ కూడా ఉంది. సో ప్రతిరోజు కూడా ప్రతి వారమైనా కనీసం వారానికి ఒక్కసారైనా నిల్వ ఉన్న నీళ్ళని అన్నీ కూడా ఇంట్లో అన్నీ కూడా పారబోసేసి డ్రైడే మనం ఫ్రైడే రోజు చేస్తాం. అవన్నీ పగడబందిగా ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ కావాలా, మనకి కంప్లీట్ అయిపోయింది. ఆ మిగతాయి కూడా పెద్ద ఎత్తున ఈరోజు రానున్న 2-3 రోజులలో కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది పచ్చదనంలో భాగంగా. అదేవిధంగా స్వచ్ఛదనంలో భాగంగా సో అన్ని పరిసరాలు ఎవరెవరైతే ఇల్లు ఉంటాయో ఆ ఇంటి పరిసరాలంతా కూడా నేబర్హుడ్ అంతా కూడా క్లీన్గా ఉంచుకోవడం, అదేవిధంగా మున్సిపాలిటీ నుంచి కానివ్వండి, గ్రామ పంచాయతీ నుంచి కానివ్వండి, ఏవైతే మనం శానిటేషన్ కార్యక్రమాలు టేకప్ చేస్తామో, డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్ కానివ్వండి, గార్బేజ్ క్లీనింగ్ కానివ్వండి, సో గార్బేజ్ వల్నరబుల్ పాయింట్స్ లేకుండా చూసుకోవడం కానివ్వండి, ఇంటింటికి చెత్త కలెక్షన్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా మొత్తం అంతా పగడబందీగా 100% అయ్యే విధంగా ఎన్ష్యూర్ చేసుకోవడం, పరిసరాలు కూడా అన్నీ శుభ్రంగా ఉంచుకోవాలా, ఎక్కడ కూడా నీళ్ళు నిల్వ లేకుండా ఉంచుకోవడం, పరిసరాలంతా శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మనం ఈ ప్రాణాంతకమైన హానికరమైన వ్యాధులు, డిసీజెస్ అన్నీ కూడా నివారించుకోగలుగుతాం. తద్వారా మన మెదక్ అంతా కూడా ఆరోగ్య మెదక్లాగా, తెలంగాణ కూడా ఆరోగ్యవంతమైన తెలంగాణగా మనం సాధించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. సో మరొకసారి మీడియా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే, పెద్ద ఎత్తున ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలు మీరు పెద్ద ఎత్తున కూడా ప్రజల వద్దకు తీసుకుపోయి వాళ్ళంతరా వాళ్ళే వాళ్ళ పరిసరాలను అంతా కూడా క్లీన్గా, నీట్గా, గ్రీన్గా ఉండే విధంగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలని మరొకసారి మీరు చేస్తూ, ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఇలా పాల్గొనాలి, ఇది కంటిన్యూ చేయాలని కూడా రిక్వెస్ట్ చేస్తూ సెలవు తీసుకుంటాను. సేవ్ అ లైఫ్, డౌన్లోడ్ యూబ్లడ్ యాప్, యూబ్లడ్ ఫర్ ద న్యూ బ్లడ్.